వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి సభాధ్యక్షత వహించిన నగర ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అన్న కేటి రామారావు గారికి నూతనంగా మంత్రి బాధ్యతలు తీసుకున్న మన అన్న ఎర్రబెల్లి మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి అదే విధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు అదే విధంగా మల్సునాచారి గారు వేదికపైన ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లకందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి నిజంగా 2001 లో ప్రారంభమైనప్పుడు తెలంగాణ నీళ్లు నిధులు నియమాకాలల్లో మాకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పని చేసి ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలోనే నిజంగా బీడుల వడ్డ తెలంగాణను నిజంగా ఈ రోజు పచ్చటి తెలంగాణగా మార్చి దేశంలోనే మరి మంచి పేరు తెచ్చుకున్న మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి గారికి నిజంగా మనం అభినందించవలసిన విషయం ఏది ఏమైనా నిజంగా ఈ ఉద్యమ సమయం నుండి కూడా మొదటిలో నిజంగా ఈ ఉద్యమంలో 100కి 70% భూమిని నమ్ముకొని బ్రతికే వాళ్ళే రైతు కూలీలే ఎక్కువ గూడం పనిచేయడం జరిగింది ఆ రైతు కూలీలు దాదాపు 4-5 సంవత్సరాల వరకు కూడాము ప్రతి కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడాము దాదాపు రైతాంగం కూడా ఉద్యమంలో కీలక పాత్ర వహించింది రైతులు తర్వాత విద్యార్థులు మేధావులు ఉద్యోగులు మరి సకల జనుల సమ్మె జరిగేసరికి అందరూ కూడా ఏకం కావడం జరిగింది నిజంగా ఈ ఉద్యమంలో కీలకంగా మరి నిజంగా రైతులకే కావాలని నిజంగా మన ముఖ్యమంత్రి గారు మరి రైతు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టి నిజంగా ఎప్పుడు కూడా రైతును పట్టించుకున్న ప్రభుత్వాలు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు రైతులను బాగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఒక 60 సంవత్సరాలు ఏలిన ఏ ప్రభుత్వాలు కూడా రైతులను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు నిజంగా వర్షాలు పడుతున్నాయంటే మరి రైతులు యూరియా కోసమో లేకుంటే పిండి బస్తాల కోసమో మరి చాలా ఇబ్బందులు పడేది డబ్బుల కోసం ఇబ్బంది పడేది అవన్నీ సమస్యలు కేసీఆర్ గారు చాలా మరి ఉద్యమాలు చేసిన సమయంలో మరి ఇవన్నీ చూసిండు కాబట్టి నిజంగా ఆ రోజులలో తెలంగాణ రాష్ట్రం వస్తే నిజంగా తెలంగాణ మొత్తం చీకటి అయిపోతుందని చెప్పిండు మరి ఈ రోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఉంది ఇప్పుడు ఈ రోజు మనకు అప్పుడు కరెంటు లేకుంటే న్యూస్ ఇప్పుడు కరెంటు ఉంటేనే న్యూస్ ఎప్పుడో ఒకసారి బంద్ అయ్యారే కరెంటు బంద్ అయిందనే ఉంటుంది కానీ అప్పుడు కరెంటు లేకుంటే అది పెద్ద అప్పుడు ఒక న్యూస్ ఉండే అంటే ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారు ఈ రైతులను రైతు బంధు మరి పథకం పెట్టి నిజంగా ఇది ఐక్యరాజ్య సమితిలే ఆ వివరణ అడిగిన సంగతి మనందరికీ కూడా తెలుసు నిజంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ఈ రైతు బంధు కాపీ కొట్టడం కూడా జరిగింది అంటే కేసీఆర్ గారు అందరి నాయకుల కంటే మన నాయకుడు దాదాపు ఒక 10-20 సంవత్సరాలు అడ్వాన్స్గా ముందుగా ఆలోచించే వ్యక్తి కాబట్టే ఈరోజు దేశంలో మంచి స్థానంలో మన రాష్ట్రాన్ని తీసుకుపోవడంలో కీలకమైన పాత్ర మరి కేసీఆర్ గారు కూడా చేయడం జరిగింది ఏది ఏమైనా మరి నేను ఒక మామూలుగా ఆర్టిస్టును ఉద్యమకారుణ్ణి నాలాంటి ఉద్యమకారులకు ఆర్టిస్టులకు దళితులకు పేదలకు బీసీలకు కూడాము ఎంతో అగ్రస్థానంలో ఇచ్చి మరి పార్టీకి ఫండ్ కూడా ఇచ్చి దాదాపు నాలాంటి వాళ్ళను మరి ఎంతో మందిని ఎమ్మెల్యేలను ఎంపీలను చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఈరోజు నిజంగా 16 రావాలంటే మరి ఏ సెంట్రల్లో ఇప్పుడు బీజేపీకి 100-150 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా ఉంది ఎవరికైనా కానీ ఫెడరల్ ఫ్రంట్ పెడితే మనం కంపల్సరీ మన అవసరం ఉంటుంది కాబట్టి నిజంగా మరి ఫెడరల్ ఫ్రంట్ కంపల్సరీ రావాలి మన రాష్ట్రం డెవలప్ కావాలంటే కూడా మరి కంపల్సరీ ఫెడరల్ ఫ్రంట్ ఉంటేనే మన కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రధానమంత్రిని కూడాము ఎన్నుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మన అవసరం కేంద్రంలో చాలా
అవసరం ఉంది. ఏది ఏమైనా నిజంగా ఈ రోజు ఆ రోజు నాకు అయితే ఏ విధంగా మీరు మెజారిటీ తోటి మరి గెలిపించినో మరి ఇంతకు ముందు అందరూ చెప్పినట్టుగా అప్పటికంటే ఇప్పుడు కేసీఆర్ గారి పరితనం ఇంకా చాలా పెరిగింది కాబట్టి ఎక్కువ మెజారిటీ తోటి ఎంపీని కంపల్సరీ గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ గారిని ప్రకాశన్న గారిని మాట్లాడవలసింది కోరు. ఈనాటి వరంగల్ జిల్లా పార్లమెంటరీ స్థాయి సదస్సుకు హాజరైన వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయ